hi guys so today i'll be uploading another vocabulary uh, telugu vocabulary video and this is part g this uh, video will consist of uh, words and vocabulary from uh, education point of view so the content will uh, be related to education okay so these are not uh, the entire list of words i will still be uploading few more uh, in the next video but for today uh, i will be uploading these uh,

విఫలం అంటే ఫెయిల్ ఓకేనా పరీక్ష అంటే ఎగ్జామినేషన్ ఆర్ ఎన్ ఎగ్జామ్ ఓకే ఐదో వర్డ్ శృంఖలం అంటే సిరీస్ ఓకే శృంఖల ఆర్ లైక్ వి ఇట్ ఇన్ హిందీ ఇట్ ఇస్ శృంఖలా ద సిమిలర్ వర్డ్ ఇస్ యూజ్డ్ ఇన్ తెలుగు ఆల్సో ఇట్ ఈస్ కాల్డ్ శృంఖలం ఓకే సిరీస్ ఓకే ద నెక్స్ట్ వర్డ్ ఇస్ విద్యార్థుల సంఘం అంటే స్టూడెంట్ యూనియన్ ఓకే స్టూడెంట్ యూనియన్ ఇస్ విద్యార్థుల సంఘం ఓకే సంస్థ అంటే ఆర్గనైజేషన్ ఓకే సంస్థ అంటే ఆర్గనైజేషన్ ఓకే ద నెక్స్ట్ వర్డ్ చట్టపరమైన సంరక్షకుడు అంటే లీగల్ గార్డియన్ లీగల్ ఇస్ చట్టం ఓకే సో యు మైట్ నో దిస్ వర్డ్ చట్టపరమైన అంటే లీగల్ ఓకే చట్టపరమైన సంరక్షకుడు అంటే లీగల్ గార్డియన్ ఓకే చట్టం మీన్స్ లా ఓకే చట్టం మీన్స్ లా నెక్స్ట్ వర్డ్ విద్యార్థి బీమా అంటే స్టూడెంట్ ఇన్షూరెన్స్ ఓకే సో వెన ఇన్ ఆస్ట్రేలియా వెనవర్ సంబడి కమ్స్ టు ఆస్ట్రేలియా ఆన్ అ స్టూడెంట్ వీసా అండ్ ట్రైస్ టు స్టే ఇన్ ఆస్ట్రేలియా ఎస్ అ స్టూడెంట్ దే ఆర్ సపోజ్ టు హ్యావ్ something called student insurance okay so in a lot of dialogues you will come across uh, segments where they say that have you opted for student insurance or are you looking for student insurance so in that case you will be translating it as vidyarthi bima vidyarthi okay? local student okay so there are two kinds of students uh, domestic or local students and international or uh, the students who come from a different country ఓకే సో లోకల్ స్టూడెంట్ మీన్స్ స్థానిక విద్యార్థి ఓకే ద నెక్స్ట్ ఇస్ వ్యాపార గంటలు అంటే బిజినెస్ ఆర్స్ ఓకే వ్యాపార గంటలు అంటే బిజినెస్ ఆర్స్ వాట్ ఆర్ ద బిజినెస్ ఆర్స్ ఆఫ్ యువర్ యూనివర్సిటీ ఓకే ఓకే ద నెక్స్ట్ వర్డ్ ఇస్ వొకేషనల్ ట్రైనింగ్ విచ్ మీన్స్ వృత్తి విద్యా శిక్షణ అంటే వృత్తి వృత్తి మీన్స్ ద వొకేషన్ ఆఫ్ అ పర్సన్ ఓకే వృత్తి విద్య శిక్షణ అంటే వొకేషనల్ ట్రైనింగ్ ఓకే ద నెక్స్ట్ వర్డ్ ఇస్ పాఠ్యక్రమం అంటే కోర్స్ ఆర్ సిలబస్ పాఠ్యక్రమం కోర్స్ ఆర్ సిలబస్ యూ కెన్ ఆల్సో కాల్ ఇట్ అస్ కరీకులం ఓకే పాఠ్యక్రమం అంటే కోర్స్ సిలబస్ లేక యూ కెన్ ఆల్సో ఇట్ ఎస్ కరీకులం ఓకే విషయ సూచిక అంటే టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఓకే విషయ సూచిక అంటే టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఓకే విషయాలు కంటెంట్స్ ఓకే ద నెక్స్ట్ వర్డ్ ఓకే విద్యా కార్యక్రమం అంటే ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ విద్యా కార్యక్రమం అంటే ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఓకేనా ప్రోగ్రామ్ని కార్యక్రమం అంటాం ఓకే ఓకే వసతి గృహం అంటే హాస్టల్ ఓకే సో ఇఫ్ ఇట్ ఇస్ దే పర్టికులర్లీ ఇన్ ద సెగ్మెంట్ స్టూడెంట్ హాస్టల్ దెన్ యూ హ్యావ్ టు యూస్ విద్యార్థి వసతి గృహం ఓకే so based on uh, based on whatever is the context or whatever is the dialogue uh, you know the requirement in the dialogue based on that you will have to either use this word or use a combination of two three words and make up your uh, translation okay so uh, you have to go through all the words and make sure that you are able to recall them as and when it is required in the segment okay so uh, if if there is a word vasate uh, groha that means hostel if it is uh, if the segment says student hostel then you have to put in vidyarthi vasate okay so just uh, you have to concentrate and listen carefully in the segment what is exactly being used okay okay so the next word sahacharudu ante associate okay Sahacharudu ante associate okay vidya వ్యవ విద్యా వ్యవస్థ అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఓకే వ్యవస్థ అంటే సిస్టమ్ ఓకే సభ్యుడు అంటే మెంబర్ ఓకే సభ్యుడు అంటే మెంబర్ ఓకే పాల్గొనే అంటే పార్టిసిపెంట్ పాల్గొనే అంటే పార్టిసిపెంట్ ఓకే మౌఖిక సంభాషణలు అంటే వెర్బల్ కమ్యూనికేషన్ మౌఖిక మౌఖిక అంటే వెర్బల్ ఆర్ ఓరల్ ఓకే దట్ ఈస్ మౌఖిక

ప్రయోగం అంటే ఎక్స్పెరిమెంట్ ఓకే ఆర్ ఎక్స్పెరిమెంట్లీ అంటే ద ప్రయోగి ప్రయోగాలు చేసే యునో దేర్ దేర్ కుడ్ బి ఎనీ ఎనీ నంబర్ ఆఫ్ సినారియోస్ వేర్ యూ మైట్ హ్యావ్ you know a dialog wherein you are actually doing an experiment in a laboratory or what are the uh, results of your experiment so words like that or sentences like that so in that case uh, you will have to translate the word experiment as pra uh, prayogam okay prayogal chedam ante experiment cheyadam okay karyasala ante workshop karyasala ante workshop okay the next word uh, prayogapu ప్రయోగపూ క సో ఎక్స్పెరిమెంటలీ అంటే ప్రయోగపూర్వకంగా అంటే ప్రయోగపూర్వకంగా అంటే ఎక్స్పెరిమెంటలీ ఓకే ప్రయోగపూర్వకంగా ఓకే ఓకే ద నెక్స్ట్ వర్డ్ ఆచరణ ఆచరణాత్మకంగా అంటే ప్ర ప్రాక్టికలీ ఆచరణ చేసేటప్పుడు ఓకే ఆచరణాత్మకంగా అంటే ప్రాక్టికలీ ఆచరణ చేసేటప్పుడు ఎట్లా ఉంటుంది అని

ఓకే గ్రేడింగ్ సిస్టమ్ అంటే ఎంపిక విధానం ఓకే శిక్షణ శిబిరం అంటే ట్రైనింగ్ క్యాంప్ ఓకే శిబిరం అంటే క్యాంప్ ఓకే క్రీడలు అంటే స్పోర్ట్స్ క్రీడలు అంటే స్పోర్ట్స్ ఓకే క్రీడారంగం అంటే స్పోర్ట్స్ వర్డ్ ఆర్ యూ కెన్ యూస్ ద వర్డ్ క్రీడలు యాజ్ స్పోర్ట్స్ ఓకే ఓకే ద నెక్స్ట్ వర్డ్ ఇస్ పర్యావరణ అంటే ఎన్విరాన్మెంట్ ఓకే పర్యావరణ అంటే ఎన్విరాన్మెంట్ ఓకే నేర్చుకోవలసిన పాఠం అంటే లెసన్స్ టు బి లెర్న్ నేర్చుకోవలసిన పాఠాలు పాఠాలు లేకపోతే పాఠం ఓకే లెసన్ ఆర్ లెసన్స్ టు బి ఇట్స్ అ ప్లూరల్ దెన్ ఇట్ విల్ బి పాఠాలు అండ్ ఇఫ్ ఇట్ ఇస్ సింగులర్ దెన్ యూ షుడ్ సే పాఠం ఓకే నేర్చుకోవాల్సిన పాఠం లేక నేర్చుకోవాల్సిన పాఠాలు ఓకే ప్రయా ఓకే ప్రామాణికం ప్రామాణిక అంటే స్టాండర్డ్ ఓకే ప్రామాణికం అంటే స్టాండర్డ్ తరగతి అంటే క్లాస్ ఓకే తరగతి అంటే క్లాస్ ఇన్ దిస్ ఎడ్యుకేషనల్ కన్స్ కంటెక్స్ట్ ఓకే సో క్లాస్ మీన్స్ తరగతి ప్రయాణీకరణ సో ప్రామాణీకరం ఓకే అంటే స్టాండర్డైజ్డ్ ఓకే ప్రామాణిక రణం ఓకే ప్రామాణికరం ఇస్ స్టాండర్డైజ్డ్ ఓకే నెక్స్ట్ వన్ ఇస్ ప్రక్రియ విధానం ఓకే దట్ ఈస్ ప్రాసెస్ ఫ్లో ప్రక్రియ విధానం ఓకే దట్ ఈస్ ప్రాసెస్ ఫ్లో ఓకే గుర్తింపు పొందిన అంటే అక్రెడిటెడ్ గుర్తింపు పొందిన అంటే అక్రెడిటెడ్ ఓకే అధికృత అధ్యయనం అంటే ఆథరైజ్డ్ స్టడీ అధికృత అంటే ఆథరైజ్డ్ అండ్ అధ్యయనం అంటే స్టడీ ఓకే అగైన్ ద నెక్స్ట్ వన్ ఇస్ అధ్యయన కేంద్రం అంటే స్టడీ సెంటర్ ఓకే గుడ్ ఓకే ద నెక్స్ట్ వన్ ఇస్ పరిశ్రమ సంబంధ సో ద వర్డ్ ఇస్ ఇండస్ట్రీ రిలెవెంట్ కరిక్యులం ఓకే దాట్ మీన్స్ ద వర్డ్ ఫర్ ఇండస్ట్రీ ఇస్ పరిశ్రమ ఓకే పరిశ్రమ ఇస్ ద వర్డ్ ఫర్ ఇండస్ట్రీ దింత అంటే సంబంధిత అంటే రిలవెంట్ ఓకే ఇస్ ఇట్ రిలేటెడ్ టు ఆర్ రిలెవెంట్ టు ఓకే సో పరిశ్రమ సంబంధిత పాఠ్యక్రమం అంటే కరికులం లైక్ ఎ సెట్ బిఫోర్ సో పరిశ్రమ సంబంధిత పాఠ్యక్రమం అంటే ఇండస్ట్రీ రెలవెంట్ ఆర్ ఇండస్ట్రీ రిలేటెడ్ కరిక్యులం ఓకే పాఠ్యపుస్తకం అంటే టెక్స్ట్ బుక్ ఓకే నెక్స్ట్ వన్ ఇస్ ఆరు నెలల వ్యాప్ ఓకే ద ద వర్డ్ హియర్ ఇస్ సెమిస్టర్ సో ఆరు నెలల వ్యావర్ వ్యవ వ్యవధి అవధి ఓకే ఇట్స్ ఇట్స్ లైక్ అవధి ఓకే ద ద టైమింగ్ ఆఫ్ సిక్స్ మంత్స్ ఓకే ఆరు నెలల వ్యవధి ఓకే

నెక్స్ట్ వర్డ్ పరిసరాలు అంటే క్యాంపస్ ఓకే క్యాంపస్ ఆర్ యూ కెన్ కాల్ ఇట్ ఆల్సో యాజ్ సరౌండింగ్స్ ఓకే ఆర్ యూ కెన్ సే దట్ దిస్ ఇస్ అవర్ కాలేజ్ క్యాంపస్ ఇది మా కళాశాల పరిసరాలు ఓకే అధ్యయనం అంటే స్టడీ లైక్ వి సా బిఫోర్ అభ్యాసం అంటే ప్రాక్టీస్ లర్న్ ఆర్ రివైజ్ యూ కెన్ యూస్ ఈ ఎనీ ఆఫ్ దీస్ వర్డ్స్ ఓకే ప్రాక్టీస్ రివైజ్ ఆర్ లర్న్ అభ్యాసం ఓకే అధ్యాపనం అంటే Tuition okay, adhyapana ante tuition adhyapana rusumu ante tuition fees fees ante rusumu okay, so adhyapana rusumu ante tuition fees okay, rusumu leni ante pro bono okay, pro bono basically this comes up in you know certain segments where they talk about doing some activities so some of these professionals they do some activities pro bono that means they do not charge for their

సాప్తాహిక తరగతులు అంటే వీక్లీ క్లాసెస్ ఓకే సాప్తాహిక అంటే వీక్లీ ఓకే ఓకే అండ్ ద నెక్స్ట్ వర్డ్ ఇస్ వారాంతపు తరగతులు అంటే వీకెండ్ క్లాసెస్ ఓకే వీకెండ్ క్లాసెస్ ఆర్ కాల్డ్ వారాంతపు అంటే వారం అయిపోయిన తర్వాత అంటే వారం అంతంలో ఓకే ఓకే ద నెక్స్ట్ ఈస్ ద యునో ద సబ్జెక్ట్స్ ఓకే ఐ హెవ్ ఇంక్లూడెడ్ ద సబ్జెక్ట్స్ ఇస్ వెల్ So uh, sometimes they do come up in certain segments. So it's better if you know the name of the subjects. Okay, Bhogolum ante geography, uh, itihaso ante uh, history, ganita ante mathematics. Okay, sastriya ante uh, science. Okay, sanketika ante technical, uh, manavika ante, manaviya ante humanities. Okay, humanities prince uh, stream. Okay. జీవశాస్త్రం అంటే బయాలజీ ఓకే రసాయన శాస్త్రం అంటే కెమిస్ట్రీ అండ్ భౌతిక శాస్త్రం అంటే ఫిజిక్స్ ఓకే సో దీస్ ఆర్ ద మెయిన్ సబ్జెక్ట్స్ దట్ యూజులీ అప్ ఇన్ ఇన్ యువర్ డైలాగ్ సెగ్మెంట్స్ ఓకే ఓకే ద నెక్స్ట్ వన్ ఇస్ ప్రధాని అధ్యయననాలు ఓకే ద మేజర్ స్టడీస్ ఓకే వాట్ ఆర్ యువర్ మేజర్స్ ఆర్ వాట్ ఆర్ ద మేజర్ స్టడీస్ దట్ యుర్ డూయింగ్ ఓకే ఆసక్తి అంటే ఇంట్రెస్ట్ ఓకే ఆసక్తి మీకు ఎందులో ఆసక్తి ఉంది ఇన్ వాట్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఓకే ద నెక్స్ట్ వర్డ్ ఈజ్ వయోజన అంటే అడల్ట్ ఆర్ హూ ఇస్ మేజర్ ఓకే అడల్ట్ ద నెక్స్ట్ ఈజ్ యువకుడు అంటే టీనేజర్ ఓకే లేకపోతే యూ కెన్ ఆల్సో కాల్ యాజ్ కిషోర్లు ఓకే బట్ యా ఎనీ ఆఫ్ ద వర్డ్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఓకే విద్యార్థి వీసా అంటే స్టూడెంట్ వీసా ఓకే విద్యార్థి వీసా అంటే స్టూడెంట్ వీసా ఓకే విద్యాప ద నెక్స్ట్ వన్ ఇస్ విద్యాపరమైన విజయం అంటే అకాడమిక్ సక్సెస్ విద్యాపరమైన అంటే సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు అకాడమిక్స్ ఓకే విద్యాపరమైన విజయం అంటే అకాడమిక్ సక్సెస్ ఓకే పాఠశాల అంటే స్కూల్ ఓకే ఆచార్యుడు అంటే ప్రొఫెసర్ గురువు అంటే మెంట ఓకే గురువు అంటే మెంట శిక్షకుడు అంటే టీచర్ ఆర్ కోచ్ లైక్ లైకే సెట్ బిఫోర్ ప్రధాన అధ్యాపకుడు అంటే హెడ్ మాస్టర్ ఓకే ప్రధాన అధ్యాపకుడు మీన్స్ హెడ్ మాస్టర్ ఓకే ద నెక్స్ట్ వర్డ్ ఇస్ ప్రధాన పరిశోధకుడు అంటే లీడ్ రీసెర్చ్ ఓకే లీడ్ రీసెర్చర్ ఇస్ పరిశోధకుడు రీసెర్చర్ ఇస్ పరిశోధకుడు ఓకే ప్రధాన పరిశోధకుడు అంటే లీడ్ రీసెర్చర్ ఓకే దెన్ విశ్వవిద్యాలయం అంటే యూనివర్సిటీ ఓకే ద నెక్స్ట్ వన్ ఇస్ అధ్యయన ఎంపికలు అంటే స్టడీ ఆప్షన్స్ ఓకే వాట్ ఆర్ యువర్ డిఫరెంట్ స్టడీ ఆప్షన్స్ దట్ ఈస్ విద్యా అధ్యయన ఎంపికలు ఓకే దెన్ ద నెక్స్ట్ వర్డ్ ఇస్ విభిన్న అంటే డైవర్స్ ఆర్ వేరీడ్ ఓకే నెక్స్ట్ శీర్ష శ్రేణి కళాశాల అంటే టాప్ ర్యాంక్ కాలేజ్ ఓకే శ్రేణి అంటే క్లాస్ గ్రేడ్ ఆర్ ర్యాంక్ ఓకే స్థాయి అంటే స్థాయి అంటే లెవెల్ ఓకే స్థాయి అంటే లెవెల్ ఓకే ద నెక్స్ట్ వర్డ్ ఇస్ పూర్తి పూర్తయిన పత్రం అంటే సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ ఓకే పూర్తయిన పత్రం ఓకే ద నెక్స్ట్ వన్ ఇస్ సర్టిఫికేట్ ఆఫ్ పార్టిసిపేషన్ ఓకే పాల్గొనే ధృవీకరణ పత్రం అంటే పాల్గొనే ధ్రువీకరణ పత్రం అంటే సర్టిఫికెట్ సర్టిఫికేషన్ ఆఫ్ పార్టిసిపేషన్ ఓకే ద నెక్స్ట్ ఇస్ అకడమిక్ కాన్ఫరెన్స్ ఓకే విద్యా సమావేసం విద్యా సమావేసం అంటే అకడమిక్ కాన్ఫరెన్స్ ఓకే అకడమిక్ కాన్ఫరెన్సెస్ విద్యా సమావేసం ఓకే దెన్ భూత పూర్వ విద్యార్థి అంటే అల్యూమ్నై ఆర్ ఫార్మర్ స్టూడెంట్ ఓకే నెక్స్ట్ వన్ Bhoot purva vidyarthi alumni association okay so uh guys these were the uh words that i had put together for education there are still uh some more words which i will include in a different uh, video and i will upload that soon as well okay please do like share subscribe to this uh, uh, channel and also do leave your feedback in the comments box so that I can understand if you need any specific content or if you want me to change the pattern or something else. You can just give me your feedback in the comments, okay? Thank you so much, guys, and talk to you later.